హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అది ఏంటి అంటే స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ అన్నమాట. స్ట్రాబెర్రీలో మనకి విటమిన్ సి ఉంటుంది, స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఈరోజు ఈ స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము. చూడడానికి చాలా క్యూట్గా మంచి కలర్లో ఉన్నాయి కదా. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇలా గ్రేటర్ తీసుకొని పల్ప్ అయితే తీసి పెట్టుకోవాలండి. సో ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను. సో ఇలా తురిమిన వెంటనే మనకి ఇలా పల్ప్లా వచ్చేస్తుంది ఈజీగా. ఈ స్ట్రాబెర్రీస్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా బాగుంటుంది, స్కిన్ గ్లో కూడా వస్తుంది. మనం ఈ ఫ్రూట్స్ని మనం తింటూ కొంచెం మిగిలింది ఏదో ఇలా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో నేను కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సో నేను దీన్ని అయితే ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను. క్లిన్జర్ లాగా అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. సో ఒకసారి అయితే మీరు చూసేయండి. ఫస్ట్ అయితే నేను చిన్న బౌల్ తీసుకున్నానండి. దీంట్లో అయితే 1 స్పూన్ ఈ పల్ప్ అయితే యాడ్ చేస్తున్నాను స్ట్రాబెర్రీది. ఇలా స్ట్రాబెర్రీ అండ్ మిల్క్తో మనం ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫేస్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి. అలాగే మనకి స్కిన్ అనేది షైనీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఇందులో మనము మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. స్కిన్లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇలా ఫేస్కి, నెక్కి, వీలైతే హ్యాండ్స్కి కూడా ఇలా చేసుకోండి. మిల్క్తోని ప్రతిరోజు కూడా మనము ఒక కాటన్తో డిప్ చేసేసి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల మన స్కిన్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. నేను ఎవ్రీ వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను కదా. సో అది మిల్క్ అనేది మనకి మంచి క్లిన్జర్ లాగా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా మసాజ్ చేసుకున్నాక నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలాగ కాటన్ క్లాత్ ఏమైనా ఉన్నా లేదంటే కాటన్తో అయినా సరే ఇలా వాటర్లో డిప్ చేసి ఇలా క్లీన్ అయితే చేసేసుకోండి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, స్కిన్లో డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఈ నెక్స్ట్ మనం ప్యాక్ రెడీ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడైతే ఒక బౌల్లోని ఒక 2 స్పూన్స్ వరకు నేను స్ట్రాబెర్రీ పల్ప్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో రైస్ ఫ్లోర్ బియ్యపిండి అయితేనే యాడ్ చేస్తున్నానమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. వీలైతే దీంట్లో మీరు హనీ కూడా యాడ్ చేయొచ్చండి. అలాగే నేను దీంట్లో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ప్యాక్లో వేసేసుకోవచ్చు. సో ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోయి ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ సాఫ్ట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి. సో మీరు అయితే ట్రై చేయండి. అందరికీ స్ట్రాబెర్రీస్ అవైలబుల్ ఉండకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్ట్రాబెర్రీకి బదులు కీరా కానీ, టమాటో కానీ, లేదంటే ఏ ఒక్క ఫ్రూట్ అయినా సరే సో మీరు యూజ్ చేయొచ్చు. స్ట్రాబెర్రీ ప్లేస్లో యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, సో ఇలా లేదంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, సో ఇలా ఏదైనా కూడా చేయొచ్చు. ఓన్లీ స్ట్రాబెర్రీయే చేయాలని రూల్ అయితే ఏం లేదన్నమాట. మీకు స్ట్రాబెర్రీస్ అవైలబుల్ ఉన్నాయి, దొరుకుతున్నాయి అంటే కనుక మీరు స్ట్రాబెర్రీతో కూడా మీరు ఇలా ప్యాక్ వేసుకోవచ్చు అండి. దేని రిజల్ట్ దానికే ఉంటుంది కదా. కాబట్టి ఏది మీకు అవైలబుల్ ఉంటే దాంతో అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇలా ఫుల్గా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా, డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో అయితే మీరు వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా? సో నాకైతే మంచి రిజల్ట్ ఉంది అనిపిస్తుందండి. చాలా మంచి ఫ్రెష్ లుక్ కూడా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.